తెలంగాణలో బీజేపీ జనచైతన్య యాత్ర కొనసాగుతోంది. వరంగల్లో నిర్వహించిన యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ పాల్గొన్నారు. బహిరంగ సభలో తెలంగాణ సర్కార్పై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర సాగుతోంది. ఈ బహిరంగ సభలో రామ్మాధవ్, మురళీధర్రావు, లక్ష్మణ్ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. బహిరంగ సభలో మాట్లాడిన రామ్మాధవ్ కాంగ్రెస్, టీఆర్ఎస్పై విమర్శన బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పొత్తుల పార్టీగా మారిందన్నారు. ఆ పార్టీకి స్వయంగా ఎదిగే శక్తి లేదన్నారు. 2019లో తెలంగాణలో టీఆర్ఎస్ని ఓడించడమే లక్ష్యమన్నారు. మార్పునైతే మోడీ గారి ప్రభుత్వం తీసుకురాగలిగిందో అదే మంచి మార్పుని తెలంగాణలో తీసుకురావాలా? ఇక్కడి ప్రభుత్వము కూడా అవినీతి రహితమైన ప్రభుత్వంగా, అభివృద్ధికి అంకితమైన ప్రభుత్వంగా, వంశ పారంపర్య పాలన లేకుండా మంచి ప్రభుత్వముగా, అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారీ ప్రభుత్వముగా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అనే ఒక లక్ష్యంతో లక్ష్మణ్జీ ఈ యాత్ర చేపట్టారు. సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, ముందు వక్తలు కూడా చెప్పారు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. మిత్రులారా, ఏ సందేహం పెట్టుకోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ సార్, మీ దగ్గర కేవలం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరేం చేస్తారని అనుకోవచ్చు. ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రారంభం చేసి అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేశాము. ఇద్దరితో ప్రారంభం చేసి అస్సాం జనాభా 3.5 కోట్లు, తెలంగాణ జనాభా 4.5 కోట్లు. ఇద్దరితో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసాము. ఇక్కడ 5 ఉన్నారు, 19లో తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తాము.